ముదిరాజుల సామాజిక వర్గం నుంచి తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు ఆ పార్టీ నేత నీలమ్మదేవ్. సీఎం కేసీఆర్ పై తనకు నమ్మకం ఉందన్నారు. టికెట్ కోసం చివరి నిమిషం వరకు పోరాడతానన్నారు. తన ప్రజాబలం కేసీఆర్ తప్పకుండా గుర్తిస్తారన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీలమ్మదేవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. కొంతకాలంగా తాను సైలెంట్ గా ఉన్నా నియోజకవర్గాల్లో తన సేవా కార్యక్రమాలు ఆపలేదన్నారు. బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఇక్కడ బీసీలకి జెండా ఎగరాలే కాబట్టి ఈ బీసీ బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అడిగినాం కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేరు కాబట్టి మేము 21వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటాలు నీలమ్మదేవ్ గురించి మీరు చూస్తుండొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా ముదిరాజ్ సోదరులు అయినా సరే, బీసీ సోదరులు అయినా సరే, సంపండ వర్గాలైనా సరే, పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా నీలమ్మదేవ్ టికెట్ పునరాలోచించాలని చెప్పి అందరూ ధర్నాలు చేసి అదేవిధంగా సంఘీభావాలు తెలిపి అన్ని కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళందరూ కూడా ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక వేదిక ఇవ్వాలని ఈ పాదయాత్ర నిర్వహించామన్న. సీఎం గారు బీఫామ్ ఇచ్చిన దాకా చూద్దాం. బీఫామ్ వచ్చిన రోజు చూద్దాం గుడెమైపల్లి రెడ్డికి వస్తుందా నీలమ్మదేవ్కి వస్తుందా అనేది అప్పుడు చూద్దాం. కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా మంచి రోజు వస్తుంది. ఈ రోజు చూసిన ప్రపంచనం, ఈరోజు ప్రజలందరూ ఏం కోరుకుంటారో కేసీఆర్ సార్కు అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఎస్బీ రిపోర్టు అన్ని కూడా సర్వేలు కూడా వెళ్ళినాయి. ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి సార్ దృష్టికి అయితే వెళ్ళింది, అరే ఖచ్చితంగా బీసీ బిడ్డకు అక్కడ అన్ని వర్గాలు సపోర్ట్ ఉన్నట్టుంది. ఒక ఎమ్మెల్యేకు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండగా కూడా ఇంతమంది ప్రజలు కూడా ఒక మామూలు వ్యక్తి, ఒక సర్పంచ్ నీలమ్మదేవ్ వెంబడి ఎందుకు నడుస్తారని ఈరోజు అందరికీ తెలుస్తుందన్న. ప్రజలందరూ కోరుకుంటున్నప్పుడు కేసీఆర్ సార్